ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీ అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మనీ మంత్ర సబ్జెక్ట్ అడిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడియోస్ అనే కాకుండా పర్సనల్గా క్లాస్ విని ఇంకా నేర్చుకొని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సబ్జెక్ట్లో లీనమైపోయి ఆ సబ్జెక్ట్నే దాని త్రూనే ఏ విధంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవచ్చు, మనీ అర్నింగ్ సోర్సెస్లో కూడా ఆ ఆపర్చునిటీస్ని ఏ విధంగా కరెక్ట్గా పట్టుకోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పర్సనల్ హీలింగ్ కూడా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, స్పిరిచువల్ హీలింగ్. యూనివర్స్లో కొన్ని మార్చలేనటువంటి లాస్ ఉంటాయి. ఆ లాస్ ఎండ, వాన, నేచర్ లాస్ అంటారు కదా, ప్రకృతి ధర్మ, ప్రకృతి ధర్మాలు, అందులో మనీ మంత్ర సబ్జెక్ట్ ఒకటి. ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. అవును, మీరు ఏదో ఇస్తే అది వస్తుంది, అంతే సింపుల్గా. మీరు మార్చుకుంటే మారిపోతుంది. ఆడియన్స్ ఎంత కోరుకుంటే అంత వచ్చిన సబ్జెక్ట్ సార్ ఇదే. మనం చెప్పట్లేదు, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఇది అందులో పార్ట్ అయిపోయింది, నేచర్లో పార్ట్, జీవితంలో ఒక భాగం అయిపోయింది ఎంతోమందికి. నేను స్టార్ట్ చేసినప్పుడు, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు. మనం ఇద్దరం కూడా చాలా గ్లామర్గా తయారాను. అదే అంటే డబ్బు సంపద ఐశ్వర్యం వస్తే గ్లామర్ ఆటోమేటిక్గా వచ్చి. అవునవును అవును. సబ్జెక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ మనం కూడా నేర్చుకున్నాం. ఆ వీడియోలో చెప్తూ మనం కూడా నేర్చుకున్నాం, దాన్ని పాటించాం, మనం కూడా లెవెల్ వెళ్ళిపోతున్నాం. మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ పెరిగింది, నా దగ్గర ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సబ్జెక్టుతోనే మిళితమై సబ్జెక్ట్తోనే ముందుకెళ్తూ ఉండే ఆ ఎపిసోడ్లోనే కొత్తదనం సృష్టించుకున్నాం. ఒకసారి మన ఎక్స్పీరియన్స్ ఒకసారి అంతా గుర్తు తెచ్చుకుందాం. థ్యాంక్ యూ. బిఫోర్ కరోనా మనం స్టార్ట్ చేసాం సార్, ఎస్, ఆఫ్టర్ కరోనా వచ్చేసాము. ఏదన్నా చెక్కు చెదిరిందేమో కానీ మన సబ్జెక్ట్ మాత్రం చెక్కు చెదరలేదన్న, అలానే ఉండింది. ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. చాలామంది స్పీకర్స్ని మధ్యలో చూశాను నేను, లా ఆఫ్ అట్రాక్షన్ మీద మాట్లాడినటువంటి వాళ్ళు కానివ్వండి, కొంతమంది రియల్ ఎస్టేట్లో రాణిస్తున్నారు మన సబ్జెక్ట్ని పట్టుకొని, ఇంకొంతమంది పర్సనల్ బిజినెస్ చేసుకుంటున్నారు, చాలా టెక్నిక్స్ ఇచ్చాము. అవును అవును. ఇంకొంతమంది వాళ్ళే పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసి మీ ఫోటో పక్కన పెట్టుకొని గురుభక్తి తోటి మేము ఈ వీడియో చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అడ్వాంటేజ్ తీసుకుని కమర్షియల్ యాంగిల్లో మిమ్మల్ని వాడుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం అన్ని కాపీరైట్స్ కలిగి ఉన్నాం, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తర్వాత. అలా చేయదు, నా ఫోటో వాడుకోవడం కానీ మీ ఫోటో వాడుకోవడం కానీ ఇవన్నీ చేయదు కదా. పర్మిషన్ తీసుకొని దానికి కాపీరైట్స్ తీసుకొని చేసుకోవచ్చు. మీరు కాపీరైట్స్ ఎవరు, నేను ఇవ్వను కదా. అవును, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, జాగ్రత్త ఉండాలి ఆ విషయంలో. ఈ మనీ సబ్జెక్ట్ పుట్టిన తర్వాత మీకు ఎక్కడ అలుపంటూ ఏం అనిపించలేదా? హ్యాపీగా ఉందండి, గ్రేట్ ఎనర్జీ. ఎందుకంటే డబ్బు సంపద ఐశ్వర్యం అంటేనే ఎనర్జీ. అది ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, మనకి ఇక్కడ ఒక ప్రకృతి నియమం ప్రకారం ఏందా, మన శరీరంలో కణాలు అనేటివి నిరంతరం పురుడు పోసుకుంటాయి. అవి అంటే కొత్తగా రూపొందుతాయి, ప్రతి 11 రోజులకు ఒకసారి కొత్త కణాలు ఉత్పన్నమవుతాయి. మరి చూడండి, ఇక్కడ ఒక చిన్న మీకు ఏదైనా డిస్టర్బెన్స్ అయింది స్కిన్ మీద, ఒక 11 రోజుల తర్వాత అది ఉండదు, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఒక చిన్న మొండిపోయింది లేకపోతే ఒక కురిపోయింది, 11 రోజుల తర్వాత వెళ్ళిపోతాయి. ఎందుకంటే నిరంతరం అవి ఏం చేస్తావు అంటే చైతన్యం వైపు ప్రయాణం చేస్తాయి. అవి ఎప్పుడు నిర్వీర్యం చెందవు, అవి పాతకాలంలో నిర్వహించేది, మళ్ళీ కొత్త ఏమంటే దాంతో దాంతోనే పుట్టించుకుని అలా వెళ్ళిపోతాయి. అలాగే ఈ సబ్జెక్టు కూడా అలాంటిదే. ఎంత మనం ఆకలింపు చేసుకుంటే అంత చైతన్య శక్తి అనేది ఈ లోపల పెరిగి కాన్షియస్ లెవెల్లో ఎప్పుడు కూడా నిత్యనూతనంగా యవనంగా ఉంటావు. అంతే, ఆ యవనం ఎలా సార్ అసలు, అది ఎలా సబ్జెక్ట్ ఆకలింపు చేసుకుంటే వచ్చేస్తుంది. అంతే, దానికి ఇంకా కొత్త మనం మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కనీసం పౌడర్ పెట్టను, మీరు కూడా పెట్టరు. అవును, మరి ఇంత గ్లామర్ ఎట్లా వచ్చిందంటే డే వన్ ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే. థ్యాంక్ యూ. ఇంకా 100 సంవత్సరాలు అయినా ఇలాగే ఉంటాను నేను, ఎక్కడ ఎప్పుడు కూడా తగ్గిపోవడం అంటూ ఉండదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గ. మీ సబ్జెక్ట్ అనుకరించినటువంటి వాళ్ళు ఒకచోట ఆగిపోయారు, అనుసరించినటువంటి వాళ్ళు ఆడియన్స్ మా పెంచారు, అంటే వ్యూవర్షిప్ని పెంచడం కానివ్వండి, లేదంటే అనుకరించినటువంటి వాళ్ళు ఒకచోట ఆగిపోయి ఉన్నారు. అనుకరించిన వాడు ఎప్పుడైనా అలాగే కాపీలాగానే మిగిలిపోతాడు కదా, అనుసరించిన వాడు బాగుపడతాడు. సబ్జెక్ట్ని పట్టుకోండి, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోండి అని చెప్పాను. మనం ఏం తప్పు చెప్పట్లేదు, సంపాదించుకోండి, ఎంజాయ్ చేయండి, ఒక ధనవంతుడుగా, ఒక ఐశ్వర్యవంతుడుగా, ఒక లగ్జరియస్ లైఫ్ని అనుభవించండి. ఈ జీవితాంతం ఇదే దరిద్రమా? ఒక్కసారైనా 1 కోటి రూపాయలను పట్టుకొని చూడలేవా? ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం మనం, 1 కోటి రూపాయలు చూడకుండా నువ్వు ఎలా చచ్చిపోతావు? 1 కోటి రూపాయలు పట్టుకొని చూడకుండా చచ్చిపోతే నీ జీవితానికి అర్థమే ఉంది? 40-50 సంవత్సరాల జీవితంలో 1 కోటి రూపాయలు నువ్వు ఇట్లా పట్టుకొని చూడవా నీ సొంత డబ్బు అనేది చెప్పగలిగినాం. అది చాలా ఇన్స్పైర్ కలిగించింది. కొందరికి సంపాదించేశారు చాలా మంది, 10 లక్షలు సంపాదించి పట్టుకొని చూడడానికి జీవితకాలం సరిపోతుంది. ఆ జీవితకాలంలో కూడా మళ్ళీ అప్పులే తప్ప ఏనాడు కూడా వాడు 10 లక్షలకి చచ్చిపోతుంటే 1 కోటి రూపాయలు ఎప్పుడు సంపాదిస్తారు? కాబట్టి మనం 1 కోటి రూపాయలని చాలా సులభంగా తయారు చేస్తాం. నాకు ఒక చిన్న డౌట్ ఉంటుంది సార్, మీరు నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా కరెక్ట్గా 1 అవర్లో చేసి ఫట్ 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 మేము కొట్టేసి వెళ్ళిపోతాం, అంతే ఉండదు, అసలు గ్యాపే ఉండదు. పైగా మీరు వస్తారు, ఒక మహా అయితే ఒక టీ తాగుతారు, అంతే, మీకు నాకు మాట కూడా ఉండదు. అంత అనర్గళంగా ఎలా సార్ వచ్చేస్తారు సబ్జెక్ట్ అదే? అంటే మానసికంగా ఒక మనిషి
అంత సిద్ధంగా వచ్చే గ్యాప్ లేకుండా సబ్జెక్ట్ని ఎలా చెప్పగలుగుతున్నారు అనిపిస్తుంది నాకు. నేను ఇంతవరకు నేను ఈ ఎపిసోడ్స్ ఎక్కువ మంది తోటి చేస్తూ ఉంటాను, కానీ బట్ ఈ మనీ మంత్ర సబ్జెక్ట్కి వచ్చేటప్పటికీ అనర్గళంగా మాట మీద మాట వచ్చేస్తూ ఉంటుంది. ఒక్క అక్షరం కూడా నెగిటివ్ రాదు, దాంతోపాటు ఆ పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది తప్ప సబ్జెక్ట్లో రిపిటేషన్ ఎక్కడా ఉండకుండా కొత్తది వస్తూనే ఉంటుంది. అది ఎలా సాధ్యం చెప్పండి. ఒక టీచర్ ఉన్నాడు అండి, ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు. ఓకే, అతను 7th క్లాస్ 10th క్లాస్కి మ్యాథ్స్ చెప్తాడు. ఓకేనా, దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి ఆయన అదే చెప్తున్నాడు సబ్జెక్ట్, ఇంకా చెప్పట్లేదు. కాబట్టి ఏమవుతుందంటే, ఒక మ్యాథ్స్ తీసుకున్నప్పుడు, ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఎమ్మటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని తన సబ్ కాన్షియస్ మైండ్ చెప్పేస్తుంది అతనికి. అర్థమైందా? ఇది ఎన్నోసార్లు చేస్తున్నాడు కాబట్టి అది అలవాటు అయిపోయింది అతనికి. అలవాటుగా మరి ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ తనతో మాట్లాడుతుంది, ఇప్పుడు నాకు ఇంకేం పని లేదు, నా పని ఏంటంటే 24 గంటలు సబ్జెక్ట్ని స్టడీ చేయడం, ఎక్కడెక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరిచేయడం, ఎంత వీలైతే అంత సులభతరం చేయడం, ఇంకా దీని గురించి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి, పురాణాల్లో ఏం చెప్పారు, లేదంటే సామాజికంగా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎంతమంది జీవితాల్లో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దీన్ని మనం ఎలా అన్వయించాలి మన సబ్జెక్ట్కి. నాకు 24 గంటలు అదే ఆలోచన కాబట్టి మీరు నమ్మండి, క్లాస్లో కూడా చాలామంది అడుగుతారు, మీరు 8 గంటల క్లాస్ అండి, మార్నింగ్ స్టార్ట్ చేస్తారు, ఈవినింగ్ వరకు అంత స్టాండ్ బైగా నిల్చొని చెప్తారు, ఎక్కడ కూడా ఏ చిన్న మిస్టేక్స్ లేకుండా ఎక్కడైతే మొదలు పెడతారో ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి ఆ పాయింట్ మీదకి వస్తారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయని కొంత మన బాగా దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు అడుగుతుంటారు. అడిగినప్పుడు నాకేం, మీరు చూడండి, ఆ ముందర ఒక 500 మంది ఉంటారు, ఆడియన్స్ ఇప్పుడు మనం వచ్చిన క్లాస్కి వచ్చిన 500 మంది ఉంటారు క్లాస్లో, నాకు వాళ్ళు ఎవరు కనిపించారు, నేను ఓపెన్గా చెప్తున్నా, స్టేజ్ ఎక్కానంటే నాకు సబ్జెక్ట్ కనిపిస్తుంటుంది, అది నాతో మాట్లాడుతుంటుంది, నేను ఇది ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నా గురించి చెప్పు, నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా సజెషన్స్ అన్నీ వస్తుంటాయి. అది ఎప్పుడు నీకు సాధ్యం అవుతుందంటే, నువ్వు విశ్వంతో ఎప్పుడైతే అనుసంధానం అవుతావో ఆటోమేటిక్గా నీకు కావాల్సిన సమాచారం అంతా విశ్వానికి సమకూరుస్తుంది. అంతే సింపుల్, ఇంకేం లేదు. బట్ గ్రేట్ సార్, ఒక్కొక్క నాలెడ్జ్ని ట్రాన్స్ఫార్మర్ వేలో తీసుకువెళ్ళటం అంటే అంత చిన్న విషయం కాదు. వాళ్ళు చాలామంది ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కాబట్టి మనం 500 వీడియోల వరకు వచ్చాము. ఈ వీడియోలో నాకు ఉండేటువంటి డౌట్, నా ఒక్కళ్ళకే కాదు చాలామందికి వచ్చేటువంటి డౌట్ అది, అనంతకృష్ణ స్వామి గారికి అనర్గళంగా సబ్జెక్ట్ ఏ విధంగా వచ్చేస్తుందంటే, మీరు ఒక మాట అన్నారు కదా ఆ లైన్, నేను అందులో జీవించాను కాబట్టి నాకు ఆడియన్స్ ఎవరూ కనిపించరు, నాకు ఆ సబ్జెక్ట్ మాత్రమే నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఇది చెప్పు అని చెప్పేసి అంటుండే. పరిపూర్ణంగా సబ్జెక్ట్లోకి లీనమైనటువంటి వాళ్ళకే కనిపిస్తుంది. కొంచెం సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి తెలుసు ఆ సబ్జెక్ట్లో ఆ థియరీలో ఆ ప్రాక్టికాలిటీలో ఎంత నిజం ఉంది, ఏముంది, ఎంత చూపించవచ్చు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం సబ్జెక్ట్ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి ఇది కూడా అంతే. 500 వీడియోస్ చేసినటువంటి మనకి మాత్రమే ఆ క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. 500 వీడియోలు చేసాము, ఒక 2000 క్లాసులు చేసాము, ఒక దాదాపు ఒక 500 ఆర్టికల్స్ రాసాము, ఎన్నో రకాలుగా మనం ఎంతో సబ్జెక్ట్ ఇవ్వడం. ఆర్టికల్ రాసేటువంటి వాళ్ళు కూడా కొత్త మంది పుట్టుకొచ్చారు కూడా, సబ్జెక్ట్ని డెవలప్ చేసేటువంటి వాళ్ళు కూడా. అది అనర్గళంగా ఒక సిరాచుక్క 100,000 మెదళ్ళకు కదలిక అని అంటే, మనీ మంత్ర అనేటువంటి ఒక చిన్న సబ్జెక్ట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ 100,000 మందిని మోటివేట్ చేసింది, ఇన్స్పైర్ చేసింది, గొప్పవాళ్ళని ధనవంతుల్ని చేసింది, ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ మంత్ర సబ్జెక్ట్ అండి. నాకంటే కూడా నాకు ఇంకా సంతోషకరం ఏంటంటే, మీ మీడియా ద్వారా మీరు మొట్టమొదట నన్ను నమ్మి రాగానే కూర్చోండి ఏం చెప్తారని చెప్పేసి అట్లా కూర్చోబెట్టేసి, అప్పటికి నాకు కెమెరా తెలియదు, లైట్ తెలియదు, ఏమీ తెలియదు, అట్లా కూర్చోబెట్టేసి ఏదో నేను చెప్పేశాను దాన్ని మీరు నమ్మారు, నమ్మి ఈ పబ్లిక్కి ఇంత జనాలకి ఇంత సబ్జెక్ట్ మీ ఛానల్ ద్వారా ఇస్తూ ఎంతోమందిని మీరు ఒక మోటివేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మీడియాను మించింది ప్రపంచంలో ఇంకోటి ఏం లేదు, దాని ద్వారా తొందరగా ఫోకస్ అయిపోద్ది, తొందరగా వెళ్ళిపోద్ది, అలా కొన్ని వేల జీవితాలని మీ యొక్క మీడియా ద్వారా మార్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు నాతో ప్రయాణం చేస్తూ ప్రతి దగ్గర కూడా నాకు ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది పెట్టకుండా రాగానే ఇమ్మీడియట్లీ నన్ను కోఆపరేట్ చేసి ఇంకా చెప్పండి సార్ ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ నా నుంచి ముక్కు పిండి మరి వసూలు చేసినట్టు అంత దీపించి పబ్లిక్ ఇచ్చారు కదా, దానికి కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి. బట్ గ్రేట్ జర్నీ అండ్ ఎమోషనల్ జర్నీ మీతో పాటు చేసింది కూడా. ఈ జర్నీలో నేను నేర్చుకున్నది కూడా చాలా ఉంది. ఒక డిసిప్లిన్ కానివ్వండి, ఇన్స్పిరేషనల్ థాట్స్ కానివ్వండి, కొన్నిసార్లు ఆలోచన బలహీన పడినప్పుడు ఆ శక్తిని వెంటనే పుంజుకోవటం కానివ్వండి, అటువంటి ప్రతిసారి ఒక్కొక్క చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని ఈ బలంతో నేను క్లియర్ చేసుకోగలిగేంత శక్తిని ఈ మనీ మంత్ర సబ్జెక్టు చాలా మీరు ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్కి కూడా ఆ 500 వీడియోస్ వరకు. సో నెక్స్ట్ వీడియో అదిరిపోద్ది, మీరు చూడండి 500 వీడియో ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.